అడ్డం పెట్టను. మైక్ సహకరించనంటోంది. నా గొంతు అక్కడ వరకు అయితే వినబడుతుండదు. ఒక్కసారి మన గొంతు వినబడుతుందో వినబడుతుందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. జై తెలంగాణ, జై ఆర్టీసీ. వినబడ్డారు కదా ఇక్కడ వరకు వినబడిన గొంతు, మైకులు లేకుండానే ఇక్కడ వరకు వినబడ్డ గొంతు, ఈ కొంచెం మైకులు పెట్టినామంటే గంటల వరకు కూడా వినబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ నా నమస్కారాలు. నా గురించి తెలియకపోతే నా పేరు ప్రొఫెసర్ జ్యోత్స్న అండి. నేను కొంచెం టీవీలలో అట్లా పెడుతూ మీ సమస్యల మీద మాట్లాడుతున్నాను, నాకు అవగాహన ఉన్నంత మేర మాట్లాడుతున్నాను. ఏదన్నా తప్పులుంటే క్షమించండి. ఈ సమస్య మొదలవ్వక ముందరి నుంచి కూడా గత 5 ఏళ్ళ నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, తప్పులు జరిగినప్పుడల్లా మాలాంటి వాళ్ళని ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే ఉన్నాం. టీవీలు వేదికలుగా, పత్రికల వేదికలుగా, యూట్యూబ్ల వేదికలుగా మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఎందుకంటే చాలా మటుకు టీవీలు చూపిస్తలేవు, చాలా మటుకు పత్రికలు రాస్తలేవు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఇంత ఉధృతంగా 48,000 మంది కార్మికులు, 48,000 మంది కాదు 48,539 కార్మికులు రోడ్ల మీద నిలబడి సమ్మె చేస్తున్నారు కూడా. అంటే నేను కరెక్ట్ నెంబర్ చెప్తున్నా, ఒకవేళ కనుక కేసీఆర్కి వెళ్ళకపోతే కరెక్ట్ నెంబర్ మనం చెప్తాం, 48,539. ఇంతమంది రోడ్ల మీద పడ్డా కూడా ఎక్కడా కూడా చాలా మటుకు మీడియా ఛానల్లో ఇది కనపడతలేదు. ఆర్టీసీ సమ్మె అంత సమ్మె ప్రభావం అంతగా లేదు అని చెప్పి కొన్ని ఛానళ్ళు మాట్లాడతాయి. అసలు బంద్ మొన్న మనం అంత పెద్ద ఎత్తున బంద్ చేస్తే బంద్ ప్రభావమే లేదని మాట్లాడతాయి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందాక అన్న ఒక నినాదం ఇచ్చింది, ఆర్టీసీ కార్మికుల మీద ముఖ్యమంత్రి బెదిరింపులు మానుకోవాలి అన్న. నేను దాన్ని కొంచెం చేంజ్ చేసి చెప్తానన్న, మన కోసం అక్కడ చెప్తే వినటువంటి లేడు, అక్కడ చెప్తే ఇక్కడ తెలివికి ఎక్కదు, అక్కడ బేజాలకు ఎక్కుతలేదు అక్కడ. సో మనం ఆ నినాదాన్ని మనకు అనుకూలంగా ఎట్లా మార్చుకుంటామంటే, బెదిరిస్తే బెదిరేటోడు, అదిరిస్తే అదిరేటోడు తెలంగాణోడు కాదు. బెదిరిస్తే బెదిరేటోడు, అదిరిస్తే అదిరేటోడు తెలంగాణ ఆర్టీసీ కార్మికుడు అస్సలు కాదు. ఆ మాట మాట్లాడిన తర్వాత ఇంకా 100 బస్సులు వచ్చినా సరే నేను మాట్లాడతాను. ఆ మాట మాట్లాడిన తర్వాత ఎంత మనం మన గొంతులు తీసుకొని మనం మాట్లాడుతున్నా సరే ముఖ్యమంత్రి చెవులక ఎక్కుతలేదు. మాకంత జీతాలు లేవురా బాబు అని మనం చెప్తున్నా సరే, లేదు నీ జీతం 50,000 అంటే ఆయన 50,000 మరి మన ఆయన ఇంత పనిచేస్తున్న కాలేజీ గిట్ ఏమని ఇస్తున్నాడేమో మనకు తెలియదు. మనకైతే ఇస్తలేడు కదా, ఇస్తలేడు అని చెప్పి మనం 100 సార్లు ఇప్పటికీ పే స్లిప్పులు చూపించినాం, అయినా ఆయనకు అర్థమైతే లేదు. కాబట్టి ఒకటే సవాలు, ఈ డిపో సాక్షిగా నేను ఇప్పటికి వెళ్ళిన ప్రతి డిపోలో కూడా చెప్పిన, ఈ డిపో సాక్షిగా మీ జేఎన్సీ నాయకులు ఒక సవాల్ ఇచ్చారండి, మా పే స్లిప్పులు పట్టుకొని మేము రెడీగా ఉంటాం డిపోల కాడ. మా పే స్లిప్పులు ఏవైతే 50,000 పైన పే స్లిప్పులు మీరు చెప్తున్నారు కదా, ఆ పే స్లిప్పులు పట్టుకొని మీరు డిపోల కాడికి రండి అని చెప్పండి. ఆయన చెప్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉన్నదో 50,000 అని చెప్తున్నాడో, ఆ పే స్లిప్ ఒక్కటైనా సరే ఏ డ్రైవర్ కన్నా ఏ కండక్టర్ కన్నా ఏ మెకానిక్ అయినా సరే 50,000 ఉన్నటువంటి పే స్లిప్ ఏదైనా ఆయన తాను ఉంటే ఒక్కసారి తీసుకొని ఈ డిపో కాకపోతే ఏ డిపో అయినా ఆయన ప్రగతి భవన్ పక్కన ఏదైనా దగ్గర లేదన్న డిపో ఉంటే అక్కడ చెప్తామని చెప్పండి. ఎందుకంటే ఆయన ఇంత దూరం ట్రావెల్ చేయలేదు, ఆయన కష్టం. మనం అంటే ఎండనక వానక వారనక చలనక మనం నిలవడగలం, ఎందుకనంటే మనకంత దమ్మున్నది. ఏం లేకుండా ఇంట్లో కూర్చొని ఏసీల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టగలిగే వాళ్ళు మనక. మనకి వాళ్ళ వాళ్ళతోనే మన మన పోరాటం. మనం ఎండనగా వాననక ఇక్కడ కూర్చొని మన బాధలు చెప్పుకుని మన గొంతులు తీసుకొని అరుస్తున్నాం. వాళ్ళకి ఎక్కువ ధైర్యం ఉన్నదా ఇంటి లోపల కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళకి, రోడ్ల మీద నిలబడి మైకులు లేకుండా గట్టిగా మాట్లాడుకునేటోళ్ళం మనకున్నదా ధైర్యం? మనకే ధైర్యం ఉండవట్టే, మనకే ఓపిక ఉండవట్టే, మనకన్నా ఎక్కువ ఓపిక ఇవ్వడం వాళ్ళే. 5 ఏళ్ల పాటు మనమే ఓపిక పడతాం, ఇక ఇస్తాడు అగ ఇస్తాడు ఇక ఇస్తాడు అగ ఇస్తాడు అంటే. వినబడతలేదా? వెనక వరకు వినబడుతుంది, ఇంకా కొంచెం గట్టిగా గడియల వరకు వినబడుతుంది అనుకుందాం కానీ. సో మనం మనం ఇంత గట్టిగా ఎక్కడ మిస్ అయినా మనకే దమ్ముండే, మనకే ధైర్యం ఉండే, మనకే ఓపిక ఉండే, మనకే సంయమనం ఉండే, మనకే తెలివి ఉండే, ఇన్ని ఉన్నాక మనం అవన్నీ లేనోళ్ళ ముందర నిలబడి మనం ఎందుకు భయపడాలి అనేది నా ప్రశ్న. ఇవాళ రోజున మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు భయం ఎవరి ముఖంలో కనబడ్డది, భయం ఎవరి గొంతులో కనబడ్డది? చాలా మంది ఆర్టీసీ కార్మికులు ఆ ప్రెస్ మీట్ వస్తుంటే టీవీలు బంద్ చేసి
అక్కలైతే చాలా మంది ముత్యాల ముక్కు సీరియల్లు చూసుకుంటూ కూర్చున్నారు, అన్నలైతే బయటకు పోయి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఎందుకంటే అది ఒక అర్థం పర్థం లేని వాదన, ఆ వాదనకు ఒక అర్థం లేదు పర్థం లేదు. ఎవరు మాట్లాడితే వాళ్ళని బెదిరించబట్టే. నిజంగా ఆ రోజున నాకు ఒక పాయింట్లో ఏమనిపించింది అని అంటే, జర్నలిస్టులు కూడా ఎందుకు ఇంత కాంగా కూర్చున్నారు అనిపించింది. మిమ్మల్ని అంత చులకనగా మాట్లాడుతుంటే నువ్వు 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 అని ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయనకంటూ అంత స్థాయి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత ఎంత మేనర్డ్గా మాట్లాడాలి అంటాను నేను. అంతకు ముందరే ఒక సీఎంఓ ఆఫీస్ నుంచి ఫస్ట్ మీకు అగేన్స్ట్గా ఏదైతే ఒక స్టేట్మెంట్ వచ్చిందో, గుండాగర్దీలు నైచల్తా అన్నాడు ఆ స్టేట్మెంట్లో. ఒక సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి ఒక రాతపూర్వకమైనటువంటి ఒక లెటర్లా గుండాగర్దీ అనే మాట మీరు ఉపయోగిస్తారా? అది ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు సమంజసం అంటే చదువుకున్నోళ్ళ లేకపోతే చదువురానోళ్ళ ఉన్నారా సీఎంఓ ఆఫీస్లో ఆ పేషిల్లా అనేది కూడా మనకు ఒకసారి అర్థం కావాలి. సంస్కారవంతులు ఉన్నారా సంస్కారహీనులు ఉన్నారా అనేది కూడా మనకు ఒకసారి అర్థం కావాలి. ఆర్టీసీ కార్మికులు అడిగితే వాళ్ళని బెదిరిస్తావు, డాక్టర్లు అడిగితే వాళ్ళని బెదిరిస్తావు, ఇంకెవరు అడిగితే వాళ్ళని బెదిరిస్తావు. ఎవరు అడిగితే వాళ్ళని బెదిరించుకుంటే ముందరికెళ్ళినంత కాలం బెదిరింపులతో నీ పాలన బెదిరింపులతో ఇంకెంతకాలం ముందరికి సాగుతుంది అని అడుగుతాం. సరే, కవిత ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్ రాలి, కొండగట్టు బాధితులు చనిపోయినప్పుడు ప్రెస్ మీట్ రాలి, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు ప్రెస్ మీట్లు రాలేదు, శ్రీనివాస రెడ్డి చనిపోయినప్పుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని చనిపోయినప్పుడు ప్రెస్ మీట్లు రాలేదు, సురేందర్ గౌడ్ ఉరేసుకొని చచ్చిపోయినప్పుడు ప్రెస్ మీట్లు రాలేదు. ఎవరో ఒక్కడక్కడ ఏదో గెలిచినంత మాత్రాన నీకు ప్రెస్ మీట్లు వస్తున్నాయని అంటే నీకు నీ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నది లేదా నీ పార్టీ మనుగడ మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నది అని అర్థమైతలేదా? ఇంకా ఎందుకు ఆయన గురించి మనం ఆలోచించాలి? చర్చలకు పిలిచిండు కాబట్టి కొన్ని రోజులు కామ్గా కూర్చోండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందాక కూడా ఎక్కడో ఒక వాదన అది వచ్చింది, చర్చలకి ప్రభుత్వాన్ని ఎప్పుడు పిలవమని చెప్పి హైకోర్టు చెప్పింది. 18వ తారీఖున లిఖితపూర్వకంగా హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. 28వ తారీఖు లోపల ఈ మ్యాటర్ సెటిల్ అయిపోవాలి, మీరు సామరస్యపూర్వకంగా మ్యాటర్ను మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి అని 18వ తారీఖును చెప్పింది. 19వ తారీఖున మనం బంద్ పెట్టుకున్నాం, రాష్ట్రం మొత్తం బంద్ అయింది, చలనం రాలే, 20న చలనం రాలే, 21 రాలే, 22 రాలే, 23 రాలే, 24న చలనం వచ్చింది. ఎట్లొచ్చింది? హుజూర్ నగర్ గెలుపు తర్వాత చలనం వచ్చింది. ఆ గెలుపు ఎట్లొచ్చిందో మాకు తెలియదా? రాష్ట్ర మంత్రా కూడా ఆర్టీసీ సమ్మె ప్రభావంతో చచ్చిపోతూ ఉంటే, కార్మికులు చచ్చిపోతూ ఉంటే, మీడియా అంతా కూడా కార్మికులు ఏమైపోతారు, రాష్ట్రంలో సమ్మె ఎంత ఉన్నది, ప్రభావం ఎంత ఉన్నది అని చెప్పి అందరం మనమందరం ఈ తలమునుకలలో ఉంటే, అక్కడ పోయి హుజూర్ నగర్లో చాప కింద నీరులాగా వాళ్ళు ఏం చేయాలనో అది చేసేసి లాస్ట్లో వచ్చేసి సత్తపుసల్లాగా ముందర నిలబడి మేము గెలిచినాం మేము గెలిచినాం అన్న వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నాం. అవునా కాదా? అది నిజాయితీగా జరిగినటువంటి ఎలక్షన్లను మీరు నమ్ముతున్నారా? నిజాయితీగా జరిగినటువంటి రిజల్ట్ అని వచ్చినటువంటి రిజల్ట్ అని మీరు నమ్ముతున్నప్పుడు ఆ రిజల్ట్కి నువ్వు నీ కాలర్ ఎగరేసుకొని నువ్వు మాట్లాడుతున్నావేమో కానీ, ఒక ఓటమి పాలైనటువంటి చిన్న పిల్లగాడు ఎట్లయితే మారాం చేసి నా అమ్మ నా మాట ఇంటలేదు మా అయ్య నా మాట ఇంటలేదు అని చెప్పి నువ్వంతా నువ్వు ఓడిపోతే చిన్నపిల్లలు ఎట్లా చేస్తారు అని అంటే, నువ్వంతా తోతిరాడినావు, నువ్వు కరెక్ట్ ఆడని లేదు, నువ్వంత తప్పాడినావు అంటారు, తోతిరాడినావు అంటారు. అట్లనే ఇవాళ రోజున వచ్చి మన ముందర నిలబడి నువ్వు కరెక్ట్ సమ్మె చేస్తలేవు, నువ్వు చట్టబద్ధంగా సమ్మె చేస్తలేవు అని చెప్పి మనకి సవాలు ఇస్తున్నాడు. చట్టబద్ధమైనటువంటి సమ్మె ఏంటిదో నీకు తెలుసా అని మనం అడగండి. చట్టబద్ధంగా కాదు ఈ సమ్మె కాదు అని చెప్పి లేబర్ కమిషన్ ముందరికి వెళ్ళి మాట్లాడమని చెప్పండి, అది మాట్లాడమని చెప్పండి. చట్టబద్ధం ఎట్లా కాదు, సమ్మె నోటీస్ ఇవ్వలేదా? నోటీస్ ఇచ్చినాక కూడా మీరు సర్వే చేయలేదా? చేసి కన్సిలియేషన్ మీటింగ్కి మీరు పోలేదా? వెళ్ళిండ్రు, వాళ్ళు క్యాన్సిల్ చేసిండ్రు. ఇవన్నీ చెప్పమని చెప్పండి. ఏదో ప్రెస్ మీట్లో నిలబడి కూర్చొని జీతాల కోసం చేస్తున్నారు, నేను ఇన్ని చేసినాక కూడా అంటే ఏం చేసినామని చెప్పి గల్ల పట్టుకొని అడగండి అంటున్నారు. నేను ఇంత చేసినాక కూడా వాళ్ళ గొంతెమ్మ కోరికలు అని అంటున్నాను. ఈ 26 డిమాండ్లలో ఒక్క గొంతెమ్మ కోరికనే చూపించమని చెప్పండి. ఒక్క గొంతెమ్మ కోరిక 26 డిమాండ్లలో చూపించమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ మేము కొత్తగా అడిగింది కాదు, 2013లో ఉన్నటువంటి అప్పుడు ఇచ్చినటువంటి డిమాండ్లు కూడా మన రాష్ట్రంలో విలీనం చేసుకోవాలని మనం ఆ రోజున పెట్టినాం. అయితే 2014 ఎలక్షన్లకు పోయే ముందర కరీంనగర్ దగ్గర ఆయన గుర్తులేదు, ఒక్కసారి గుర్తు చేయండి. ఆయనకి షార్ట్ లిఫ్ట్ మెమరీ ఉంటుంది కేసీఆర్ గారికి, ఒకసారి గుర్తు చేద్దాం. తప్పదు మన కర్మ ఆయనకి తొందరగా మర్చిపోతాడు ఆయన. సో మనం గుర్తు చేద్దాం, కరీంనగర్లో
సభలో ఆయన నిలబడి సభకి ముందరనో మరి సభలోనే మాట్లాడడం అది నాకు కూడా గుర్తులేదండి. కరెక్ట్గా ఏమన్నాడు అంటే ఆ రోజున కనుక ఆర్టీసీ వాళ్ళు సభ చేయకపోతే రాజుకుంటే ఆర్టీసీ వాళ్ళు అన్న దాంట్లో కరెక్ట్గా 100% నిజాలు ఉన్నాయి, ఖచ్చితంగా విలీనం జరగాలే, చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తా అని చెప్పి ఆయన నోట్లకెళ్ళి వచ్చింది మాట్లాడుతుంది. అది ఇవాళ మనం అడిగిన గొంతెమ్మ కోరిక కాదు ఆయన మాట ప్రకారం. ఆ రోజున ఆయన ఇచ్చినటువంటి మాట నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకో అని అడుగుతున్నావు, అది తప్పైపోయి 2017లో ఆయన పేరు విజయన్ హైకన్ ఒకటి ఇచ్చిండు, అది నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నావు, పేపర్ల మీద ఇచ్చింది కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏమన్నంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్తున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్పేవాడి ఆర్టీసీకి నష్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పాలి. ఎంతమంది డ్రైవర్ని 5 ఏళ్లలో ఉద్యోగానికి రాలేదు, వాళ్ళ వల్ల నష్టాలు వచ్చినాయో చెప్పాలి. ఎంతమంది కండక్టర్ని 5 ఏళ్లలో ఉద్యోగానికి రాలేదు, అనౌథరైజ్డ్ అబ్సెంటిజం కొన్ని అన్నాడు కదా, పదాలు వాడండి కదా, అనౌథరైజ్డ్ అబ్సెంటిజం అని నువ్వు ఏదైతే అంటున్నావో అది ఇవాళ కాదు, అది ఇవాళ అనౌథరైజ్డ్ అబ్సెంటిజం అని అనరు. సకల జన్ల సమ్మెప్పుడు ఏదైతే మనం సమ్మె చేసామో దాని అనౌథరైజ్డ్ అబ్సెంటిజం అని అంటే ఎందుకంటారు అంటే ఆ రోజు మీ పిలుపు మేరకు మా జీవితాలను కూడా మేము పణంగబెట్టి మా ఉద్యోగాల్ని పణంగబెట్టి సమ్మె నోటీస్ కూడా కరెక్ట్ ఇవ్వకుండా పోయినాం మనం ఆ రోజు సకల జన్ల సమ్మెలో. ఎవరిని పూర్తి చేస్తారు ఆయన, ఎవరు బేవకూఫ్ అనుకుంటాడు, ఏమన్నంటే బేవకూఫ్ అంటాడు బట్టబాజ్ అంటే అది ఇష్టం. ఆయనకున్నటువంటి సంస్కారం మనకి లేదు కాబట్టి, ఆయనకున్నటువంటి జిజ్ఞత మనకి లేదు కాబట్టి, ఆయనకున్నటువంటి తెలివి మనకి లేదు కాబట్టి మనం మంచిగా మనం ఆ మాటలు వాడకుండా మాట్లాడుతాం. ఇంకొకటి ఆర్టీసీ నష్టాలు అని మాట్లాడిన ప్రతిసారి నేను ఒకటే టీవీలు వేదికలుగా కొన్ని 100 సార్లు ఇప్పటివరకు చెప్పాను, ఆర్టీసీకి నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఇస్తానని ఇయ్యని పైసలు 3,176,000 కోట్లు అది నువ్వు నీ బడ్జెట్ అలొకేషన్లో పెట్టి 5 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం 520 కోట్లు ఒకసారి, 520 కోట్లు ఒకసారి, 370 కోట్లు ఒకసారి అట్లా ప్రతి సంవత్సరం నువ్వు బడ్జెట్లో ఆర్టీసీకి బడ్జెట్ ఇచ్చినానగానే మన నోళ్ళు పోయి క్షీరాభిషేకాలు చేసిండు, పాలాభిషేకాలు బడ్జెట్ ఇచ్చినానగానే పాలాభిషేకాలు చేసిండు, కానీ ఆ బడ్జెట్ రిలీజ్ కాలేదు. అంటే నువ్వు ఇస్తానని అని పైసలే 3,100 కోట్లు రావాలమ్మా, అవి ఇచ్చాయి మాకు నష్టాలు లేవు, అది ఇచ్చే మాకు నష్టాలు లేవు. జిహెచ్ఎంసీ నీ పరిధిలోకి వచ్చే జిహెచ్ఎంసీనే, నీ కొడుకు మీ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన నోటి ప్రకారంగా ఆయన ఒప్పుకున్న అమౌంట్ ఎంత అనంటే ఆర్టీసీకి రోడ్లు బాగాలేనందువల్ల వస్తున్నటువంటి నష్టం దాట్ ఇస్ కాల్డ్ ఏమంటారంటే మెయింటెనెన్స్కి మేము ఇచ్చేటువంటి పైసలు సమేత 30 కోట్లు ఎంత ఇస్తాను అని ఒప్పుకున్నాక 1,100 కోట్లు 5 ఏళ్లలో 1,100 కోట్లు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇవ్వాలి మీరు, ఆ పైసలు ఇచ్చేయమనండి మనకు నష్టాలు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవాళ మొన్ననేమో 3,000 కోట్లు నష్టాలు అన్నారు, మీకు గుర్తుంటే మన సమ్మె మొదలు పెట్టక ముందర కేసీఆర్ గారికి కొంచెము మెమరీ తక్కువ. నేను ఎందుకంటా అంటే సమ్మె మొదలు పెట్టక ముందర 3,000 కోట్లు, సమ్మె మొదలు పెట్టాక మొన్న ప్రెస్ మీట్ పెట్టినాక 5,000 కోట్లు అన్నారు, కానీ కరెక్ట్ ఫిగర్ మేము చెప్తాం మా దగ్గరికి రమ్మని చెప్పాం ఇవాళ ముందర కూర్చున్నాం. ఆర్టీసీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఆర్టీసీకి అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆర్టీసీకి ఎవరు ఎంత ఇయ్యాలో బాకీలతో సహా పేపర్లతో సహా జియోలతో సహా చూపిస్తామని చెప్పి సవాల్ కార్మిక ద్రోహి కేసీఆర్ ఈ మాట అది వాళ్ళ ఆక్రోషమే మనం వినాలి. ఎందుకు అని అంటే బయటకు వెళ్తే అసలు సమ్మె ప్రభావం లేదండి, రోడ్డు మీదకి పోతే ఒక్కొక్కళ్ళు ముక్క తిట్లు తిడుతున్నారు కేసీఆర్ని, ఒక్క బస్ ఎక్కిన వాళ్ళు లేరు, బస్ ఎక్కిన ప్రతి వాళ్ళు ఇక్కడ బస్ ఎక్కితే అక్కడికి పోయి మనకు జీవితమా జీవితమా అని చెప్పి ప్రాణాలు చూపిట్లో పెట్టుకున్నారు. ఇప్పటికి నేను వచ్చిన దగ్గర నుంచి 5 బస్సులు పోయింది, నా కొడుకులు ఇద్దరు అక్కడ నిలబడ్డారు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆ బస్సు ఇక్కడ నుంచి చక్కగా తీసుకురాదు కదా అని నా ప్రాణం ఇట్లా పింజ కొట్టుకుంటాను. అట్లా ఉన్నది పరిస్థితి, ప్రజలు ఎవ్వరు కూడా కేసీఆర్కి సపోర్టివ్గా లేరు. ప్రజలు ఎవరికి సపోర్టివ్గా ఉన్నారు అని అంటే ప్రజలు ఆర్టీసీ కార్మికులకు సపోర్టివ్గా ఉన్నారు. దానికి కూడా కారణం చెప్తాం, వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పని వాళ్ళ ఆర్టీసీ కార్మికులు చేసింది కాబట్టి వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. నియంతృత్వ పాలనకి నిరంకుశ పాలనకి ఏదైతే రాష్ట్రంలో తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులకి అగెన్స్ట్గా ఛాతీ ఇట్లా పెద్దగా చేసుకొని నిలబడిన వాడి వాళ్ళ రోజున ఆర్టీసీ కార్మికులు ఒక్కడే.
ప్రజలందరూ కూడా మీకు సపోర్టివ్ గా ఉన్నారు. మేమందరం కూడా ఎందుకు వస్తున్నామంటే ఇది మా బాధ్యత. మీరు మా కోసం ఇంత చేస్తున్నప్పుడు కనీసం వచ్చి మీకు ఒక చిన్నపాటి గుండె రిపేరాన్ని కూడా మేము ఇవ్వలేకపోతే మా అందరి జీవితాలు వేస్ట్. అక్కడ కూర్చొని మేము పిల్లలకు ఇంకొక విషయం చెప్తున్నా. ఇందాక ఒకరు సార్ మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే, ఈ ఇందాక నేను స్నేహత గారిని కూడా అడిగితే ఇక్కడ మూడు డిపోలు కలిపి ఇంతమంది వచ్చింది మేడం అని అన్నారు. సార్ నాట్ నో, ప్రతిరోజు కూడా మన నెంబర్ ఇంక్రీజ్ అవుతుంటా కూడా. ఎందుకు అని అంటే ఇంట్లో కూర్చుంటే ఎక్కడో అక్కడ ఒక మానసిక స్థైర్యం అనేది కోల్పోయింది. ఆ స్థైర్యం కోల్పోయినప్పుడే గుండెలు ఆగుతుంది. ఆ స్థైర్యం కోల్పోయినప్పుడే చేతులలో పెట్రోల్ వస్తుంది. ఆ స్థైర్యం కోల్పోయినప్పుడే చేతుల్లో ఉల్కాలు వస్తుంది. అది కోల్పోనియకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనది. ఇక్కడ ఎంత దమ్ము ధైర్యంతో అయితే మీరు దండలేసుకొని కూర్చున్నారు కదా, ఇదే దమ్ము ధైర్యంతో ఇళ్లలో కూర్చున్న మీ తోటి కార్మికులు కూడా తీసుకొని రండి అని చెప్తారు. ఎవరు మన కోసం రారన్నారు? ఇది మన ప్రజాఉద్యమం, మనమే చేసుకోవాలి. మీరు నిలబడిన రోజున ప్రజలు కంప్లీట్గా మీ వెనుకనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలతో ఏ మీడియా ఛానల్ చూపించినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. నాకు వస్తున్నాయి కాబట్టి చెప్తాను. నేను నల్గొండ చౌరస్తాను, నల్గొండ క్రాస్ రోడ్స్లో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి మొత్తం ట్రాఫిక్ నాట్ పారేస్తారు. ఎందుకు? ఎందుకంటే ఆర్టీసీ గవర్నమెంట్ ఎగెన్స్ట్ రావాలి. ఆర్టీ ప్రభుత్వానికి ఎగెన్స్ట్గా నినాదాలు చేసింది. నువ్వు చేసిన దరిద్రం వల్ల కార్మికుల కుటుంబాలు రోడ్ల పడ్డాయి, మా కుటుంబాలు రోడ్ల పడుతున్నాయి అని చెప్పి మాట్లాడుతుంది. ఇవాళ రోజున మనం మన గురించి ఆలోచిస్తున్నాం. 48,533 మంది కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు అని ఆలోచిస్తున్నాం. కానీ కొన్ని కోట్ల ప్రజలకి తిండి ఉండడానికి కూడా మనమే రేపు ఇక్కడి వరకు కూడా మనమే ఒక ఆసరాగా మారుతుంది. ఒక రైతు తను పండించుకున్నది ఎక్కడ తీసుకొస్తాడు అమ్ముకొని? ఆర్టీసీ అదే చిన్నపాటి ఆటోలన్నా రాగలుగుతాడా? ఆర్టీసీ బస్సులో 5 రూపాయలు అయ్యేది, అక్కడ 15 రూపాయలు అయ్యేది, 20 రూపాయలు అయితే ఆ 20 రూపాయలే అతనికి వచ్చేటువంటి ఆందోళన. ఆ 20 రూపాయలు పోగొట్టుకొని ఏం తింటాడు రైతు? ఇట్లా మనం తీసుకుంటే మొత్తం ప్రతి సెక్టర్కి చెందినటువంటి వాళ్ళు కూడా మీ సమ్మె వల్ల ప్రభావితమవుతున్నారు. కానీ వాళ్ళు మీకు ఎగెన్స్ట్గా మాట్లాడటలేదు. ఎందుకనంటే మీరు చేసే ఉద్యమంలో నిజాయితీ ఉన్నది, మీరు చేసే సమ్మెలో నిజం ఉన్నది. కానీ బెదిరిస్తూనే ఉంటాడు కేసీఆర్. ఎందుకంటే బెదిరించడం ఆయన లక్షణం. కానీ ఆ బెదిరింపులే మనకు ముందర కనపడుతున్నారు. ఆ బెదిరింపు వెనక ఉన్నటువంటి ఆయన మాస్క్ చేసుకున్నటువంటి ఒక భయం మనకు కనపడతలేదా అని నేను అడుగుతున్నాను. భయం వెనక పెట్టుకొని దానికి మేకమన్నే పుణ్యలాగా ముందర తీసుకొచ్చి ఏం తీసుకొస్తున్నాడు అంటే మేకపోతు గాంభీర్యం అంటే అట్లా ముందర తీసుకొచ్చి ఒరుతా ఉన్నాడు ఆయన. ఆ ఒర్రులకి మనం ఏమైనా కొంచెం అటీట్ అయినాం అనుకోండి అయిపోయింది. చిటికలేసేటువంటి ఒక ఆస్కారం కేసీఆర్ కంటే ఈసారి నెల రోజులుగా 22 రోజులు ఎన్ని రోజులు చలో కేసీఆర్ నువ్వా నేనా సవాల్ ఇస్తున్నాను? నువ్వు అక్కడనే కూర్చో, అదే ప్రగతి కూర్చో. మేము ఇక్కడనే డిపోల ముందర కూర్చుంటాం, నువ్వు ఎట్లా మా సమస్యను సాల్వ్ చేయమో మేము కూడా చూస్తామని చెప్పి ఒక సవాల్ చేసేది. మీకు ఇంకొక విషయం చెప్తాను, కేసీఆర్కి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి దిమాగులు ఎట్లా నడుస్తాయి అంటే, ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా దగ్గరగా మీరు అందరూ చూసిన వాళ్ళే. ఆయన ఎట్లాంటి వాడు అని అంటే తనకు మించిన ధర్మం ఉండదు. అక్కడ మీకు గుర్తుంటే సగల జన్మ సమ్మె 50 రోజులు నడిచింది. అందులో ఆర్టీసీ వాళ్ళు చేసింది ఎన్ని రోజులు? 27 రోజులు. ఆ 27 రోజులు క్రాస్ కానీ అంటున్నారు. 27 రోజులకు ఎందుకంటే అది రికార్డ్ అయిపోతుంది, మనకు రికార్డ్ అయిపోతుంది, బ్రేక్ అవుతుంది, ఆయన కానీ. సో 27 రోజులకి నాకు తెలిసి 27 రోజుల కన్నా ముందరే మిమ్మల్ని మించి చక్కగా ఒడిగట్టు అది అప్పటి వరకు. మీరు వేసే ప్రతి అడుగు అక్కడ ప్రగతి భవన్ని బీటలు వారుస్తున్నాయి. ఆల్రెడీ బీటలు వారింది, ఇంకా దాన్ని మొత్తం కూల్చాలి అంటే మీ అడుగు కొంచెం గట్టిగా పడాలి నేను అన్న. ఒక పెద్ద ఎంతో ఎన్నో ఏళ్ళ క్రితం కట్టినటువంటి కవాతు చేసినప్పుడు ఒక్కొక్కసారి కూలిపోతుంది. ఆ ఇంపాక్ట్కి ఆ ఉన్నటువంటి అడుగుల శబ్దానికే కూలిపోతుంది. ఇవాళ నీ అడుగుల శబ్దం, నీ గొంతు శబ్దం అక్కడ ప్రగతి భవన్ గోడల్ని బీటు పార్చింది. ఆల్రెడీ బీటు పార్చింది కాబట్టి ఆ మాట లేదు. కూలగొట్టడానికి నీ అడుగుల్లో శబ్దం ఇంకా కొంచెం పెరగాలి. పెరగాలి అంటే నీ తోటి కార్మికులు నీ కొంత రావాలి అని అంటే అది కూడా నీ బాధ్యతే అంట. వాళ్ళ ప్రతి వాళ్ళు నీ అంత గుండె నిబరం ఉండకపోతే ప్రతి అక్క కూర్చున్నది ఇక్కడ. కానీ ఇంట్లో ఉన్న కొందరు అక్కలకి ఏమో మా ఆయన ఏమంటాడో, మా అత్త ఏమంటాడో, మా మామ ఏమంటాడో, లేకపోతే అక్కడ పోయినాక లోకల్ ఎమ్మెల్యే వచ్చి ఏ వదిలేసి అని చెప్పి ఏమంటాడో, ఎంతమందికి ఫోన్లు వస్తున్నాయో, మీ సూపర్వైజర్లకు కొంచెం మందికి ఫోన్లు వస్తున్నాయి. ఎవ్వరు కూడా ఇవాళ రోజున అయినా కూడా లేదు మా మాట ఇంటలేరు మా కార్మికులు అంటున్నారు. ఇంత లెవెల్లో లేచింది అంటే కారణం కార్మికులే. అందుకే మీరు గమనిస్తే నిన్న కేసీఆర్ మాటల్లో ఆయన
ఉద్యమ నాయకుల్ని తిడుతున్నారు కానీ కార్మికుల్ని తిడతలేదు. కార్మికుల్ని తిడితే ఆయన మనుగడ ఉండదని ఆయనకు చాలా క్లియర్ గా తెలుసు. కార్మికులని ఆయనకు చాలా క్లియర్ గా తెలుసు. కాబట్టి మీ బలం మీరే, అట్ ద సేమ్ టైం మీ బలహీనత కూడా మీరు. మీ బలహీనతని మీ బలంతో మీరు కప్పేసి మీ బలాన్ని ముందరకు పెట్టండి అంటున్నారు. అంటే మీ బలమే మీరు. సో మీరుగానే ముందరకు పోండి. ఏ యూనియన్ నాయకులు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు డిపో ముందర రావాలంతే. ప్రతిరోజు పొద్దున్నే ప్రతి డిపో దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రతి డిపో దగ్గర ఎవరొచ్చి మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. సో ఈ డిపోలో ఇవాళ ఎంతమంది కూర్చున్నారు సమ్మెకి? ఏ 10 మంది వచ్చిందట పెద్ద సమ్మెకి? ఏ 20 మంది వచ్చిందట పెద్ద సమ్మెకి? అప్పా ఇవాళ 500 మంది వచ్చిందట. అప్పా పెరుగుతున్నది, ఇంక ఏదో ఒకటి మనం తీయాలి. ఆ పెరుగుతున్నది అనేటువంటి ఆ దడ గుర్తించాలి. అది ఇప్పటికే ఆల్రెడీ దడ గుర్తించింది. ఇంకా కొంచెం దడ గుర్తించాలంటే కూడా మీరే చేయగలరు. కాబట్టి మీతో పాటు పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా. అది ఎట్లా వాళ్ళని మోటివేట్ చేస్తారా చేయండి. ఇక ఇది ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుపోవాలి. ఇంక ఉద్యమాన్ని ముందరు తీసుకుపోవాలంటే వచ్చి ఇక్కడ వంట వరకు మనం 10 మంది చేస్తే ఏం కాదు కదా, కాదు కదా. తెలంగాణ ఉద్యమంలో ఏమైంది? ముందరున్న 10 మంది కాకుండా ఉద్యమం మలిదశకు వచ్చినప్పటికి 8,000,000,000 కోట్ల మంది వచ్చింది ప్రజలు రోడ్ల మీద. వంట వార్పు చేస్తే స్వచ్ఛందంగా రోడ్లు మూతబడిపోయినాయి. ఆ లెవెల్లో ఆర్టీసీ ఉద్యమాన్ని తీసుకురాలేరా మీరు? తీసుకురావాలంటే ఎవరి వల్ల అవుతుంది? తీసుకురావాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఆ మీ వల్ల అనే మాట ఇంకా కొంచెం గట్టిగా రావాలి. మీ పని మీరు చేసుకోవాలి. మీ పని మీరు చేసుకోవాలంటే ఇవాటి రోజున ఈ ఉద్యమం మీది. మీ యూనియన్ నాయకులు మీ ముందర నిలబడుతుండొచ్చు అంతే. కానీ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చింది కార్మికులే, ముందరికి తీసుకెళ్లేది కార్మికులే. రేపు పొద్దున్న విజయోత్సవ సభ చేసుకునేది కూడా యూనియన్ నాయకులు. కేవలం మీకు ఒక దిశానిర్దేశం మాత్రమే చూపగలరు. కాబట్టి ఇవాటి రోజున యూనియన్ నాయకులు టార్గెట్ అవుతారు. నిన్న అశ్వత్థామ రెడ్డి గారు టార్గెట్ కాలేదా? రేపొద్దున ఇంకో యూనియన్ నాయకుడు టార్గెట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ముందర నిలబడ్డారు కాబట్టి. కానీ వాళ్ళు టచ్ చేయలేని ఎవరిని అంటే మిమ్మల్ని. మిమ్మల్ని ముట్టుకోలేరు కాబట్టే మీ బలం చాలా ఎక్కువ. మన బలం హనుమంతుడు కూడా తన బలం తాను తెలియదు. మాలాంటి ఎవరో చిన్న చిన్నోళ్ళం వచ్చి మీ బలం ఇంత ఉంది 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 అని మీకు చెప్పాలి. ఆ రోజున పక్కవాడు చెప్తే తప్పించి హనుమంతుడికి తన బలం తెలియలేదు. సో ఇవాళ మాలాంటి చిన్నవాళ్ళం వచ్చి మీ బలం ఇంత, మీరు ఇంత పెద్దోళ్ళు అని చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. తప్పలేదు చెప్తాం. మీ పిల్లలుగా, మీ చెల్లెళ్ళుగా, మీ అక్కలుగా, మీ ఇక మీరు మీ కూతుళ్ళుగా ఏమన్నా అనుకోండి, కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి వస్తాం చెప్తాం. ఎప్పటికైనా సరే మీ వెంట ఉంటాం. ఉద్యమం మీది. మీకేదన్నా ఒక ఇబ్బంది జరుగుతుంది అంటే మాత్రం మాలాంటి వాళ్ళం ముందరు నిలవడం. కానీ ఉద్యమాన్ని మాత్రం మీరే తీసుకుంటారు. మేము ముందరు నిలవడం, మీ వెనక నిలబడతాం. ఒక పోలీస్ దెబ్బ తగ్గుతుందంటేనో, లేకపోతే మీ మీద ఒక రాయి తగ్గుతుందంటేనో మాత్రం నిలబడతాం. ముగించే ముందర ఒక మాట చెప్తాం. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. మన రాష్ట్రం ఇవాళ రోజున ఒక పిచ్చోడి చెట్ల రాయిలాగా అయింది. ఆ పిచ్చోడి చెట్ల రాయి ఉన్నది. ఆ రాయి ఎవరినైనా తగలచ్చు. ఇవాళ ఆర్టీసీ కార్మికుడికి తగిలింది, రేపు పొద్దున్న రెవెన్యూ కార్మికులకు తగులుతుంది, ఎల్లుండి పోలీసు వాళ్ళకి తగులుతుంది కావచ్చు, ఇంకా అవతల నుండి ఇంకొకళ్ళకి డాక్టర్లకు తగులుతుంది, ఎవరికైనా తగలచ్చు. కానీ ఆ రాయిని పట్టుకొని అదే పిచ్చోడిని కొట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఎవరి మీద ఉన్నది? ఒక రాయి మనల్ని వచ్చి తగిలింది. మన ప్రమేయం లేకుండా ఇప్పుడు నేనే ఉన్నాయి. ఒక రాయి తీసుకున్న ఆ గోడకేసి కొట్టినా అనుకోండి, నేనెంత గట్టిగా ఆ రాయిని కొడతానో ఆ రాయి వచ్చి నన్ను అంతే గట్టిగా తగ్గుతుంది. ఇవాళ కేసీఆర్ మనల్ని చాలా గట్టిగా కొట్టినా అని అనుకుంటున్నాను. కానీ ఆ రాయి ఆయనకే అంతకన్నా ఎక్కువ గట్టిగా తగ్గుతుంది అనే విషయం ఆయనకు అర్థమయ్యేంత వరకు మనం కొంచెం సంయమనం పాటించాలి. కొంత మన బలం మనం చూపించుకుంటూనే ఉండాలి. కొంచెం ఓర్పుతో ఉండాలి, కొంచెం బలంతో ఉండాలి, కొంచెం మొండి పట్టుదలతో ఉండాలి. అవతల ఉన్నది రాజు, కానీ రాజు కన్నా గొప్పోడెవడు? రాజు కన్నా గొప్పోడెవడు? మొండోడు. ఇవాళ రోజున మనకన్నా మొండోళ్ళు ఎవరూ లేరు అనేటువంటి బాధన మాత్రం చాలా గట్టిగా బయట ఉన్నది. దాన్ని ఇంకా నిజం చేయండి. అవును, మేము మొండోళ్ళమే. రాజు కన్నా గొప్పోడు మొండోడే. మేము ఇవాళ రోజున మొండోళ్ళమే. ఆ రాజును ఖచ్చితంగా గద్దె తినిపి తీర్థం.